हेलो व्यूअर्स वेलकम टू माय चैनल वीडियो अंदर की एंतो इष्टमैन वंकायल तो कैटरिंग स्टाइल मंची कर्री चूपिंचबोतुन्नानु अदे गुत्ति वंकाय कर्री गुत्ति वंकाय अंटे चाला इष्टं कदा अंदर की कर्री मन की राइस अयिना चपाती अयिना पुल्का अयिना इंका बिर्यानी चाला बागुंटुंदी इंका अंदर की एंतो इष्टमैन कर्री कूडा మరి ఎంతో టేస్టీ టేస్టీగా ఈ కర్రీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ రోజు వీడియోలో మనం చూసేద్దాం. గుత్తి వంకాయ కోసం ముందుగా స్టవ్ మీదలో ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ముందుగా ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక మూడు యాలకులు, లవంగాలు, చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క వేసేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు फ्राई चेसुकोवाली. फ्लेवर वस्तुन्नप्पुडु हाफ स्पून जीलकर्र अलागे स्पून वेयिंचिन पल्लीलनु वेसेसुकोवाली. ఒకవేళ మీ దగ్గర పల్లీలు వేయించను లేకపోతే ధనియాల తో పాటు పల్లీలను కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా మనం లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల చక్కగా ఫ్రై అవ్వకుండా బయట మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది కొద్దిగా ఇలా ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు ఫైనల్ గా ఒక స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. లాస్ట్ లోనే ఎందుకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలంటే నువ్వులు ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనం ఫైనల్ లో ఈ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా రిచ్ టేస్ట్ కోసం ఒక 8 పల్పుల జీడిపప్పు. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. మళ్ళీ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అయితే సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 4 వెల్లుల్లి డబ్బరు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 ఇంచి, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి 4-5 పచ్చిమిర్చి ఇదంతటి వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మనం లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఆయిల్ ఏమీ వేయకుండా 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఈ మన పచ్చి ఆనియన్స్ ని మసాలా పేస్ట్ లో వాడే బదులు కొద్దిగా ఫ్రై చేసుకొని వేస్తే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ కొద్దిసేపు ఇలాగ ఫ్రై చేసేద్దాం. మనం ఆయిల్ ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఆనియన్స్ లో కొద్దిగా salt ని యాడ్ చేసుకుందాం. అప్పుడు మనం త్వరగా ఫ్రై అయిపోతాయి. కొద్దిగా ఆనియన్స్ ఇలా కలర్ మారిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ ని కూడా ఇందులో వేసేసి 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి పూర్తిగా మగ్గిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి కొద్దిగా మగ్గిపోయాయి, బాగా ఫ్రై అయ్యి మనకి కొంచెం ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి. ఇవన్నీ చక్కగా మనకి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకొని తర్వాత వీటిని వేసుకొని గ్రేవీ లాగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఇలా ఫైన్ పౌడర్ లాగా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్లో ఈ పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి ముక్కలను వేసేసి మరొకసారి తిప్పేసుకోవాలి. ఇలా మనకి మెత్తటి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్లో కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమాటో ఆనియన్స్ కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఈ ముక్కల్లోనే కొద్దిగా ఎండు కారం, పచ్చిమిర్చి చేసాం కదా మీ టేస్ట్కి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్. ఆనియన్స్ని మనం ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, దీన్ని కూడా కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. వీటితో పాటే కొద్దిగా కొత్తిమీర. వీటన్నిటిని వేసుకొని కొద్దిగా కోర్సుగా వీటిని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మనకి కచ్చపచ్చగా పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వంకాయల్ని కట్ చేసుకోవాలి.
ఇలా ఒక 1/2 kg మువ్వంకాయని తీసుకొని కాడ కొద్దిగా ఉండేటట్టు మనం కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న కాయలు కొద్దిగా ఇలా ఇలా నిలువుగా కొద్దిగా అలాగే ఇలా అంటే 4 పీసెస్ ఉండేటట్టుగా మనం కట్ చేసుకోవాలి అంటే ఇలాగా మనకి జస్ట్ కొద్దిగా విన్నట్టు ఉండాలి ఇది salt కలిపిన వాటర్ లో ఈ వాటర్ లోనే మనం ఇందులో దీన్ని ఇలా వేసేసుకుంటే మనకు వంకాయలు అనేది కారెక్కకుండా ఉంటాయి ఇలా అన్నిటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకొని వంకాయలలో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాల్ని ఇలా స్టఫ్ చేసుకోవాలి మొత్తం 4 సైడ్స్ కూడా దీన్ని ఇలా ప్లేట్ లో పెట్టేసుకుందాం అలాగే అన్నిటిలోనూ మొత్తం స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్నిటిని స్టఫ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా మసాలా మిగిలింది దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం ఎందుకంటే వంకాయలతో పాటు ఈ మసాలాని కూడా మనం కడాయిలో గనుక వేసేస్తే ఈ వంకాయలు మనకి ఉడికే లోపు ఈ మసాలా అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే ఇది పక్కన పెట్టేసుకొని వంకాయలు మాత్రమే ఫస్ట్ మనం ఉడికించుకోవాలి ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఇది కొద్దిగా హీట్ అవ్వాలి ఇలా కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ మెంతులు 1/2 స్పూన్ ఇంగువ అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసేసి మరికాసేపు ఫ్రై చేసుకుందాం జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ని సిమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మనం స్టఫ్ చేసిన వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇలాగా పెట్టేసుకోవాలి ఇలా మొత్తం సర్దేసుకోవాలి ఇలా సర్దేసుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం వీటిని ఇలా జస్ట్ కొద్దిగా మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి మరి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇలా నైఫ్ తో ఒకసారి చెక్ చేద్దాం మనకి సాఫ్ట్ గా నైఫ్ అనేది దిగిపోతుంది కాబట్టి మనకి బాగా కుక్ అయిపోయాయి చూడండి ఎక్కడ అంటుకోకుండా చక్కగా నైఫ్ క్లియర్ గా ఉంది అంటే మనకి వంకాయలన్నీ బాగా ఉడికిపోయినట్టు ఇప్పుడు వంకాయల్ని ఇంకో వైపు కొద్దిగా టర్న్ చేసుకొని ఈ మిగిలిపోయిన మసాలా పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరి కాసేపు ఉడికించేసుకోవాలి ఇలా గ్రేవీ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసి వంకాయ ముక్కలు కదలకుండా అంటే విడిపోకుండా జాగ్రత్తగా దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉడికించేసుకోవాలి మనకి ఇది చక్కగా ఉడికిపోయింది ఆయిల్ కూడా చక్కగా ఫ్లోట్ అవుతోంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి
ఇలా సర్వింగ్ బౌల్ లోకి యాడ్ చేసి పైన కొద్దిగా కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా మన క్యాటరింగ్ స్టైల్ లో ఉత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది। మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి। అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।